శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కిష్టప్పపేట గ్రామంలో శ్రీ 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 పార్వతీ సహిత కైలాస ఈశ్వర స్వామివారి దేవస్థానమునకు కంచి కామికోటి 70వ పీఠాధిపతి శ్రీ 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 శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు ఆలయాన్ని సందర్శించి భక్తులతో అనుగ్రహ భాషణం చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త మాజీ ఎంపీపీ గొండు జగన్నాథరావు, శ్రీకాకుళం నియోజకవర్గ టీడీపీ యువ నాయకులు మరియు జిల్లా సర్పంచులు, సంఘ అధ్యక్షులు గొండు శంకర్, మీనాక్ష హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ గొండు గంగాధర్, ఆలయ ప్రధాన అర్చకులు రంప జగదీష్ శర్మ, చుట్టుపక్కల గ్రామస్తులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తులసి వెళ్ళి పెట్టి తద్వారా భగవంతుడికి మనం సమర్పణం చేయాలి. మంచి పూలు, మంచి ఆకులు సమర్పణం చేయాలి. పాదసేవలు, అర్చన పూజ చేయాలి, వందన నమస్కారం చేయటం. నమస్కారం అంటే ఆఫీసులో నమస్కారం అనేది వేరు. ఆఫీసులో ఉన్నారంటే వెనకాల చేయిట్లకు పెట్టుకుంటారు ఆఫీసులు, దానికి ముందు అలా పెట్టుకుంటారు. గుడికి వచ్చినప్పుడు అలా పెట్టుకోకూడదు, గుడికి వచ్చినప్పుడు ముందు చేయి పెట్టుకోవాలి అలా. అందుకని మనకి ఆఫీస్ అలవాట్లే ఉండిపోయి గుడికి వచ్చినప్పుడు కూడా మనకు ఆఫీస్ అలవాట్లే వచ్చేస్తాయి. అలా కాకుండా ఆఫీసు వేరు, గుడి అనేది వేరు. ఇంట్లో పూజా మందిరం వచ్చినప్పుడు మన ఆచార ప్రకారం మనం సాష్టాంగ నమస్కారాలు ఇవన్నీ చేయాలి. అర్చనం, వందనం,